हेलो फ्रेंड्स, वेलकम टू हाइमास इंडियन रेसिपीज एंड व्लॉग्स। ई रोज वीडियो लो इंस्टेंट गा आकुलेने गोरिंटाकनी ए विधंगा प्रिपेर चेसुकोवाली, अदी कूडा गोधुम पिंडितो एला प्रिपेर चेसुकोवालनेदी ई वीडियो लो तेलुसुकुंदाम। मुंदुगा ओक रेंडु गिन्नेलु तीसुकोनी ओक गिन्नेलो गोधुम पिंडिनी ओक गिन्नेलो पंचदारनी वेसुकोवाली। తరువాతా ఒక మందపాటి గిన్నెని తీసుకుని ఆ గిన్నెలో 2 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని వేసుకోవాలి। 2 టేబుల్ స్పూన్లు పంచదార కూడా వేసుకోవాలి। స్పూన్ తోటి రెండు బాగా మిక్స్ చేసుకోవాలండి। ఇలా చేసుకున్నాక నేను చూపించిన విధంగా వీడియోలో మధ్యలో కొంచెం ఖాళీ వదిలేటట్టు ఆ పిండినంతా చుట్టూరా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా చేయడం వల్ల మనము మధ్యలో గిన్నె పెట్టుకోవాలి, అందుకని ఈ విధంగా చేసుకోవాలి। తర్వాత ఇంకో గిన్నెలో వాటర్ పోసుకోవాలి, ఆ వాటర్ ని ఆ గిన్నె మీద పెట్టాలి। ఇలా పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ఆ గిన్నెని మొత్తానికి స్టవ్ మీద పెట్టుకోవాలి, పైన వాటర్ పోసిన గిన్నె మీద మూత పెట్టుకోవాలండి। ఇలా పెట్టుకొని 10 మినిట్స్ వరకు బాయిల్ చేయాలి వాటర్। అలా బాయిల్ అయిన వాటర్ ఆ గిన్నెలోకి బ్రౌన్ కలర్ వాటర్ లాగా దిగుతది। చూసారు కదండి, ఇలా వస్తది వాటర్। ఈ వాటర్ ని నేను ఒక గాజు గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను। ఈ వాటర్ లో కొద్దిగా కుంకుమ కూడా వేసుకోవాలి। ఏదైనా ఇర్బర్స్ ఉంటే గనక దానితోటి ఈ విధంగా కలుపుకోవాలి। ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతదండి। నేను ఏ విధంగా వేసుకున్నానో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను। మీలో గనక ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం గనక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది। ఈ విధంగా రెడీ చేసుకోవడం వల్ల మనం ఎక్కడికైనా ఫంక్షన్స్ కి వెళ్ళాలంటే గనుక అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా మనము గోరింటాక్ ని రెడీ చేసుకోవచ్చండి। చాలా మంచి కలర్ కూడా వచ్చింది। ఒక 10 మినిట్స్ వరకు ఆరబెట్టుకోవాలి। ఆరబెట్టుకున్నాక వాటర్ తోటి నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకుంటే సరిపోతదండి। అదిగోండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నా చూడండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ।